bird on a tree. చూడండి స్టార్ట్ చేయండి మళ్ళీ అక్కడ మన తర్వాత అందుకే 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 రికార్డ్ చేయండి రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో మనం పెట్టుకోవచ్చు yes yes okay, yes start. yes 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 good morning Adinarayana we'll start thank you so చాలా మంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో అన్ని దేశాలతో పోల్చుకుంటే వ్యవసాయ ఉత్పత్తి వ్యవసాయం మీద ఆధారపడే వ్యవసాయ నిష్టపడే వ్యవసాయాన్ని ఎక్కువగా వ్యవసాయం మీద ఫోకస్ చూపే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని గొప్పతనంగా చెప్పొచ్చు భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే వ్యవసాయం మీద చాలా ఎక్కువ మక్కువ కాబట్టి ఎక్కడకంటే ప్రపంచంలో చూసుకున్నట్లయితే రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా తీసుకున్నట్లయితే ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ అంటే పంట ఉత్పత్తులు పెంచడానికి పంట దిగుబడిని ఎక్కువ చేయడానికి ఎక్కువగా మన భారతదేశంలో కంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అమ్ముడుపోతాయంట అందుకే చూడండి పూర్వం ఒకటి ఆలోచించండి ఒక భూమిలో ఒక సంవత్సరంలో పండించవలసిన పంటని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నాలుగు నెలలకి మూడు నెలలకి ఐదు నెలలకి పండించడం స్టార్ట్ చేసాం దాని వల్ల పోషక విలువలు తగ్గుతున్నాయి కానీ పంట తాలూకా సారం కూడా తగ్గిపోతుంది సో ఈ పంట సారం తగ్గిపోవడప్పుడు ఏం చేస్తామంటే కెమికల్స్ ఎరువులనే మనం వాడటం జరుగుతుంది ఈ కెమికల్స్ ఎరువులు వాడటం వల్ల ఏమవుతుందంటే మనము తీసుకునే పంట కానీ ఏది తీసుకున్నా కెమికలైజ్డ్ పంట అయిపోయింది అనమాట అది ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టే ఈ యొక్క వెస్టీజ్ అనే కంపెనీ బాగా గుర్తుపెట్టుకోండి వెస్టీజ్ అనే కంపెనీ ఏం చేసిందంటే భూసారాన్ని సేంద్రియ ఉత్పత్తుల ద్వారా పెంచడము పంట యొక్క ఉత్పత్తిని సేంద్రియ ఉత్పత్తుల ద్వారా పెంచడము అంటే ప్రతిదీ కూడా ఆర్గానిక్ ద్వారా పెంచడం వైపు మగ్గు చూపి వెస్టీజ్ వాళ్ళు ఏం చేస్తుందంటే వితౌట్ కెమికల్ ఏమీ లేకుండా అంటే సాధారణమైనవి ఏంటంటే బయట చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఉత్పత్తులన్నీ కూడా సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసినటువంటివి కెమికల్స్ వాడకుండా తయారు చేసినటువంటి బట్ ఇక్కడ మీకు అందరికీ డౌట్ రావచ్చు ఈ కంపెనీ ఏంటండి ఈ కంపెనీ అంత గ్రేటెస్ట్ కంపెనీయా ఈ కంపెనీ యొక్క ఎస్ ఆడియో కట్ అయింది మళ్ళీ కొద్దిగా వాటిని స్టార్ట్ చేయరా ఎస్ ఎస్ ఇంకా స్టార్టింగ్ లో ఉన్నా రైట్ ఓకే సో ఈ కంపెనీ యొక్క గ్రేట్నెస్ ఏంటి అసలు ఈ కంపెనీ ఏ కంపెనీ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే అగ్రి ఉత్పత్తులు చాలా రకాలుగా చాలా కంపెనీలు ఇస్తున్నాయి కానీ కంపెనీ బ్రాండ్ అని బట్టి మనం నమ్మాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోప్ రాస్తున్నారు లేదా పౌడర్ రాస్తున్నారు లేదా టూత్ పేస్ట్ రాస్తున్నారు చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు బ్రాండెడ్వే మాక్సిమం ప్రిఫర్ చేస్తారు అంటే కాల్గేట్ పేస్ట్ మంచిదిరా తీసుకుంటారా లేకపోతే పళ్ళు జుమ్జుమలాడుతూ సెన్సిటివ్ తీసుకుంటారు కారణం ఏంటంటే చాలా మంది ఒక బ్రాండ్కి అలవాటు పడతారు కారణం అదే అగ్రికి వచ్చేసరికి ఒక బ్రాండ్ అనేది లేకుండా పోయింది కారణం ఏంటంటే చాలా ఏంటంటే చాలా చాలా కంపెనీలు పుట్టగొడుగుల్లా వచ్చేస్తున్నాయి అనమాట కాబట్టి ఈ కంపెనీ కోసం చాలా అవసరం వెస్టీజ్ అనే కంపెనీ బాగా గుర్తుపెట్టుకోండి ఈ వెస్టీజ్ అనే కంపెనీ 2004లో స్టార్ట్ చేశారు అంటే 16 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి కంపెనీ ఒకటే గుర్తు మొన్న జూన్ 2కి 16 సంవత్సరాలు కంప్లీట్ అయి భారతదేశంలో నెంబర్ 1 కంపెనీ ప్రపంచంలో 30వ ర్యాంక్ లో ఉన్న కంపెనీ తాలూకా ఉత్పత్తుల గురించి ఈరోజు చెప్పబోతున్నాను ఒక అగ్రికే కాదు మన ఆరోగ్యానికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి బట్ ఈరోజు మన క్లాసు ఓన్లీ పొలానికి సంబంధించి ఏమి వాడొచ్చు అన్న దీని మీదే క్లాసు అందుకే ఈ కంపెనీ గొప్పతనం తెలిస్తే ఆటోమేటిక్ గా ప్రొడక్ట్స్ కూడా ఆ లెవెల్లో ఉంటాయని చెప్పడానికి కోసం ఇది చెప్పాను అంతేకాదు ఒక భారతదేశపు కంపెనీ ప్రపంచంలో 30వ ర్యాంక్ లో ఉంది ప్రపంచంలో అంటే అర్థం చేసుకోండి ఇది ఎటువంటి కంపెనీ ఎలాంటి ప్రొడక్ట్స్ ని మనకి ఇస్తుంది అన్న దీనికి మీరు చెప్పొచ్చు ఓకే సో మనకి ఈ రోజు వెస్టీస్ అందించిన వారి అగ్రి ప్రొడక్ట్స్ గురించి చెప్తే ఇందులో మెయిన్ 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 ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ అనేవి 3 విధాలుగా ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ 3 విధాలు మాత్రమే ఏంటి ఆ 3 విధానాలు అంటే ఒకటి మీరు వేసే పంటని
ఉత్తేజపరచడానికి ఉత్పత్తిని ఇవ్వడానికి మీరు వేసే పంటని యాక్టివేట్ చేయడానికి అంటే మీరు ఒక మొక్క వేశారు మొక్కకి మీరు ఏదైనా సారం వేస్తే బాగా పెరుగుతది అంటే మొక్క యాక్టివేట్ చేయడానికి అదే యాక్టివేటర్ అంటారు అంటే ఆ పంటని ఉత్తేజపరచడానికి ఇందులో ప్రొడక్ట్ దొరుకుతది రెండోది ఫంగిసైడ్ అంటారు అంటే ఫంగస్ అంటే ఏదైనా శిలీంద్రము గాని అంటే తెగులు గాని వస్తే అంతేగాని పురుగు పట్టింది అలాంటి వీటికి అయితే ఇక్కడ ప్రొడక్ట్ దొరకదు ఎందుకంటే పురుగు పట్టింది అంటే కెమికల్ వాడాలి మన కంపెనీ కెమికల్స్ వాడే కంపెనీ కాదు వితౌట్ కెమికల్స్ కంపెనీ అన్నమాట అందుకే ఓన్లీ తెగులు వచ్చిందంటే అగ్గి తెగులు గాని ఏదైనా పంటకు తెగులు వచ్చిందంటే దానికి సంబంధించి దొరుకుతాయి ఇది మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ పంట ఉత్పత్తిని పెంచడానికి పంట గింజ బరువును పెంచడానికి గింజ ఉత్పత్తిని పెంచడానికి అంతేకాకుండా భూసారాన్ని వచ్చే పంటకు కూడా నిలబెట్టడానికి ఈ యొక్క ఉత్పత్తులు చాలా ఉపయోగపడే ఉత్పత్తులు అన్నమాట సో ఈ యొక్క దేని మీద పనిచేస్తున్న దాన్ని మూడు కేటగిరీల్లో ఇవ్వడం జరుగుతుంది ఒకటి పంటని ఉత్తేజపరచడానికి మొక్కని జాగ్రత్తగా గట్టిగా సారవంతంగా బాగా పెంచినట్టు చేస్తే రెండు ఫంగిసైడ్ మూడు భూమి సారాన్ని పెంచడానికి ఇలాగ మూడు రకాలుగా ఇక్కడ ప్రొడక్ట్స్ ఉండడం జరుగుతుంది సో అందులో ఏది ఏ ప్రొడక్ట్ అనేది ఇప్పుడు చెప్తాను వెస్టీజ్ వారి ఉత్పత్తుల్లో ద మెయిన్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి Agri 82 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది దేనికి ఉపయోగపడుతుందండి Agri 82 అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే పంటని బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది అంటే చూడండి మీకు ఎక్కడైనా నీరు వదిలేశారు నీరు ఎండిపోతుంది వేంగా ఇప్పుడు ఈ రోజు రాత్రికి వదిలేరు రేపుకి ఎండిపోద్ది నీరు అంటే దాని అర్థం ఏంటంటే భూమిలో మీరేమనుకుంటారంటే వేడి ఎక్కువ ఉంది కదా అందుకే ఎవాపరేట్ అయిపోయింది అంటారు కాదు అక్కడ యొక్క నేల ఆ నీటిని అంటిపెట్టుకునే గుణాన్ని పెద్దగా లేదు అప్పుడు ఎప్పుడైతే ఆ నేల నీటికి అంటిపెట్టుకునే గుణం ఉందో ఆ నీటిలో తేమ శాతం ఉందో ఆటోమేటిక్ గా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అనమాట కాబట్టి Agri 82 ఇప్పుడు మీకు పటంలో కనిపిస్తున్న Agri 82 దేనికి ఉపయోగపడుతుంది అంటే పంటని యాక్టివేట్ చేయడానికి అంటే పంటని యాక్టివేట్ అంటే ఎలా చేస్తుంది అంటే భూమిని గుల్లగా ఉంచడానికి ఉపయోగపడుతుంది మరియు గుల్లగా ఎప్పుడైతే ఉందో మొక్క బాగా ఏపుగ్గా పెరుగుద్ది లోపలికి వెళ్ళి బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది తర్వాత మీరు ఎప్పుడైతే నీరు కట్టారు నీరు వదులుతారు నీరు వదిలిన తర్వాత మట్టిని ఎక్కువ కాలం అంటే తేమగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట ఆ మట్టిని తేమగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే భూమి యొక్క pH శాతాన్ని అంటే ఆమ్ల యొక్క గుణం ఎక్కువ తటస్థంగా ఉన్నట్టు చేస్తుంది అంతేకాదండి మీరు Agri 82 ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి పట్టణంలో ఉంటే Agri 82 మీరు ఎందులోనైనా కలిపి చల్లుకోవచ్చు యూరియా గ్రోమర్ ఎందులోనే కలిపి చల్లండి అది ఆ మొక్కలకి బాగా ఎక్కినట్టు చేస్తుంది అనమాట అంటే ఆ మొక్కలకి బాగా అది అందినట్లు చేసి భూమి తేమని ఎక్కువ కాలం ఉంచినట్లు చేస్తుంది దీన్ని మీరు ఫంగిసైడ్ అంటే ఏదైనా శిలీంద్ర నాశనం కొట్టారు పురుగు మందు కొడతారు దానికి కలిపి వాడుకోవచ్చు లేదా ఎరువు ఏదైనా వేస్తారు ఊరియా గ్రోమోరియా ఏదైనా కొడుతున్నారు దాంట్లో కలిపి కూడా ఇది వాడుకోవచ్చు వాడుకోవటం వల్ల ఏమవుతుంది అంటే అది బాగా పనిచేయడానికి ఉపయోగపడుతూ భూమిని తేమగా గుల్లగా ఉంచి మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది అందుకే ఇది యాక్టివేటర్ గా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను ఇది Agri 82 గురించి అండి మీకు అర్థమైంది అనుకుంటాను Agri 82 గురించి అయితే ఇది ఎలాగ వాడాలి ఇప్పుడు చెప్తాను ఎలాగ వాడాలి ఓకే Agri 82 దేనికి ఉపయోగపడుతుందో చెప్పాను ఇప్పుడు ఎలా వాడాలో చెప్తాను మీరు అందరూ 15 లీటర్లు స్ప్రే చేస్తుంటారు ఆ స్ప్రేలో 5 నుంచి 10 ml అనేది వాడుకోవాలి అంటే ఒక ట్యాంక్ కి 5 నుంచి 10 ml అనేది వాడుకోవాలి ఓకే సో మీరు Agri 82 కొన్నట్లయితే ఇది 1/2 లీటర్ ట్యాంక్ ఉంటుందండి మనం అమ్మిన దీంట్లో 1/2 లీటర్ ట్యాంక్ ఉంటుంది దీని ఖరీదు కూడా 270 రూపాయలు పడుతుంది 270 రూపాయలు మాత్రమే ఎక్కువ ఖరీదు కూడా ఉండదు ఇది ఒక 500 లీటర్ 1/2 లీటర్ వస్తుందండి ఇది మనం 1 లీటర్ అంటే 15 లీటర్ల ట్యాంక్ కి 5 నుంచి 10 ml కొట్టి స్ప్రే చేసుకోవచ్చు లేదా మీరు కలుపు నివారణ గానీ ఏదైనా వాడితే 15 నుంచి 20 లీటర్లు కట్టుకోవచ్చు తర్వాత మీరు యూరియా గ్రోమర్ ఏదైనా వేసారంటే కేజీకి 5 నుంచి 3 ml అనేది వాడాలి ఒక కేజీకి 10 కేజీలకైతే 30 ml అనమాట అలాగా దీన్ని వాడుకోవాలి ఇది Agri 82 అండి ఓకే కమింగ్ చూడండి నెక్స్ట్ వచ్చేది Agri హ్యూమిక్ అండి ఓకే
చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎగ్రి హ్యూమిక్ అనేది ద్రవ రూపంలో దొరుకుద్ది ఘన రూపంలో దొరుకుతుంది అంటే గుళికల్లాగా దొరుకుతుంది లిక్విడ్ రెండు రకాలుగా దొరుకుతుంది అండి ఎగ్రి హ్యూమిక్ అనేది అయితే ఎగ్రి హ్యూమిక్ దేనికి ఉపయోగపడుతుంది ఏ టైంలో వాడాలి ఈ ఎగ్రి మీ పటంలో కనిపిస్తున్న ఎగ్రి హ్యూమిక్ అనేది ఇది పంట ఉత్పత్తిని పెంచడానికి అంటే మంచి ఉత్పత్తి దిగుబడి రావడానికి పెంచడానికి కింద షైనింగ్ గా ఉండడానికి మరియు తర్వాత ఏమో పంట మొక్క ఏపుగా ఎదగడానికి మరియు తాలూకా గింజ షైనింగ్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది తర్వాత మొక్క విత్తన టైంలో గాని వేసుకుంటే విత్తనం బాగా అంకురించడానికి సహాయపడుతుంది తర్వాత వేరు పెరుగుదలకు ఉపయోగపడుతుంది తర్వాత భూమి సారాన్ని పెంచుతుంది తర్వాత భూమిని గుల్లగా ఉంచుతుంది తర్వాత భూమిలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి ఉపయోగపడుతుంది ఇది అగ్రి ఏకిటివ్ కోసం అయితే ఇది ఎలా వాడొచ్చు అంటే ఎందులోనైనా మీరు కలుపుకోవచ్చండి ఎందులోనైనా కలుపుకోవచ్చు ఒక ఎకరాకి 5 బ్యాగులు మనం కలుపుకోవాలండి ఒక బ్యాగ్ కాస్ట్ 600 ఉంటదండి అంటే ఎకరాకి ఒక 3000 రూపాయలు అవుతుంది అంటే ఎకరా మొత్తంకు మనం కావాలనుకుంటలేదు చిన్న చిన్న మొడలు అయితే దగ్గర దగ్గర ఒక 500 500 600లన క్లియర్ గా హ్యాపీగా కొట్టుకోవడం వల్ల ఇది సరిపోతుందండి ఇది స్ప్రే రూపంలో కొట్టాలనుకున్నా కొట్టుకోవచ్చు అన్నమాట రెండు రకాలుగా కూడా మనకి ఇది ఎగ్రి హ్యూమిక్ అనే దొరుకుతుందండి కమింగ్ టు ఎగ్రి గోల్డ్ అంటామండి ఇది ఎగ్రి గోల్డ్ అంటే చెప్పండి చెప్పండి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అగ్రి హ్యూమిక్ చెప్పారు కదా అగ్రి అగ్రి హ్యూమిక్ చెప్పారు కదా లాస్ట్ ప్రొడక్ట్ yes yes అది ఒక్కసారి దాని యూజెస్ చెప్తారు సార్ yes సార్ yes yes షూర్ అండి అగ్రి హ్యూమిక్ అనేది దీని రిజల్ట్ ఏంటంటే ద్రవ పదార్థంలో దొరుకుద్ది గోళీల రూపంలో దొరుకుద్ది రెండు రకాలుగా దొరుకుద్ది బట్ ద్రవ పదార్థంలో ఉన్నది మాత్రం కంటే గోళీలు రూపంలో అంటే ఘన పదార్థంలో ఉన్నది మంచి ఎఫెక్టివ్ ఇస్తుంది ఒకటోది రెండోది దీనితో ఉపయోగాలు ఏంటంటే పంట యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది క్రాప్ గ్రోత్ కు ఉపయోగపడుతుంది రెండోది గింజ షైనింగ్ అంటే మంచి ప్రకాశవంతంగా పెరగడానికి ఉపయోగపడుతుంది గింజ ఓకే మూడోది ఏంటంటే ఈల్డ్ అండి ప్రొడక్టివిటీ ఉత్పత్తి నార్మల్ కంటే 20% ఎక్కువ ఉత్పత్తి ఇస్తుంది మన గణనాంకాల ప్రకారం మన వెస్టీజ్ వాళ్ళు సొంతంగా సొంత క్రాప్ ఉపయోగించిన ప్రకారం 20% గ్రోత్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ సీడ్స్ విత్తనాలను చూసుకుంటే విత్తనాల అంకురోత్పత్తికి సహాయపడుతుంది వేరు పెరుగుదలకు సహాయపడుతుంది నెక్స్ట్ భూమి పరంగా వెళ్ళినట్లయితే భూమి యొక్క సారాన్ని పెంచుతుంది భూమికి అంకురోత్పత్తి పెంచే శక్తిని పెంచుతుంది మరియు భూమిని గుల్లగా రంధ్రాలు ఉన్నట్లు చేస్తుంది మూడోది ఏంటంటే మంచి బ్యాక్టీరియాని అభివృద్ధి చేస్తుంది ఇది దీని తాలూకుది అగ్రి హ్యూమిక్ తాలూకుదండి ఓకే సార్ ఓకే ఓకే రైట్ థాంక్యూ ఎకరాకి 5 బ్యాగ్స్ కలపాలని చెప్పారు కదా ఎకరాకి 5 బ్యాగులు అండి అంటే దేంతో సార్ ఇట్స్ నార్మల్ గా చేసేవా నో నో దేంతోనే మిక్స్ చేసేయొచ్చు ఏది లేకపోతే ఎకరాకి 5 బ్యాగులు లెక్క మామూలు మీద జల్లివచ్చు కానీ మిక్స్ చేసేస్తేనే మంచిదండి ఎందుకంటే ఇది ఏంటంటే హ్యూమిక్ అంటే ఏం లేదండి అడవిలో మంచి థిక్ ఫారెస్ట్ ఉంటాయి కదా థిక్ ఫారెస్ట్ ని మన వాళ్ళు లీజు తీసుకుంటారు సమ్ ఏరియాని తీసుకొని అక్కడ పడే ఆకులు అలములు అన్నిటిని తీసుకొచ్చి కంపోస్ట్ గా తయారు చేసి హ్యూమిక్ గా మళ్ళీ తయారు చేస్తారు అనమాట దాంట్లో మళ్ళీ కొన్ని రకాల సేంద్రియ కలిపి చేస్తారు అందుకే ఇది చాలా చాలా సారవంతాన్ని ప్రొడక్టివిటీని ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇట్లా చేసేది ఫస్ట్ మన వెస్టీజ్ చేస్తుంది 2008 నుంచి మన వెస్టీజ్ చేస్తుంది మన వెస్టీజ్ చేసిన తర్వాత చాలా కంపెనీలు ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తున్నాయి అనమాట ఇప్పుడు 2018 నుంచి కొత్త కంపెనీ స్టార్ట్ అయ్యాయి ఇలాగా మనమైతే 2008 నుంచే దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి కమింగ్ టు అగ్రి గోల్డ్ అండి గోల్డ్ అంటే ఇది గోల్డెన్ అండి ఎందుకంటే మీకు ఒక్కటి దీనికి ఎగ్జాంపుల్ చెప్పగలను మనకి స్పిరులినా ఎటువంటిదో మీ అందరికి స్పిరులినా తెలుసు ఎంత ఉపయోగమో మన పంటకి ఆ తమ్ముడు ఇప్పుడు ఆ బ్యాగ్స్ మనకి కేజీలు ఉంటాయి హాఫ్ కిలో ఉంటాయి లైక్ 2 కేజీస్ ఉంటాయి 5 కేజీస్ ఉంటాయి ఎలా ఓకే అగ్రి హ్యూమిక్ అనేదా yes 5 కేజీలు ఉంటాయి తమ్ముడు 5 కేజీలు ఉంటాయి ఒక బ్యాగ్ 5 కేజీలు ఓకే ఓకే 5 కేజీలు 600 రూపాయలు 600 రూపాయలు 5 కేజీలు ఓకే ఓకే అండి ఓకే రైట్ yes
ఓకే 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 ఎగ్రీ గోల్డ్ గోల్డ్ అంటే ఇది గోల్డే పంటకి అంత మంచి ఉత్పత్తి అంటే పంట బాగోవాలంటే ఈ గోల్డ్ వాడవలసిందేనండి అయితే ఈ గోల్డ్ ఎక్కువగా బెటర్ ఏంటంటే వరికి వాడటం మంచిదండి ఇది వరికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అంటే మిగతా వీటికి వాడవచ్చు కానీ అన్నిటికంటే వరికి బాగా ఉపయోగపడుతుంది అది దేనికి ఉపయోగపడుతుంది అంటే చూడండి ఎగ్రి మనిషి వడిలిపోయినప్పుడు మనిషి బాగా వడిలిపోతాడు వడిలిపోయినప్పుడు వాడికి ఒక టానిక్ లాంటిది ఏదైనా ఇస్తే కొంచెం యాక్టివ్ అవుతాడు అంటే నీరసంగా ఉన్న మనిషికి ఒక పోలోబిన్నో న్యూరోబిన్ ఇస్తే మనిషి ఎలాగవుతాడండి ఒక 10 నిమిషాలు యాక్టివ్ అవుతాడు సేమ్ థింగ్ మన దీంట్లో స్పిరులినా ఉంది ఎంత బాగా ఉపయోగపడుతుంది మనిషికి అంత బాగా ఉపయోగపడే ప్రొడక్ట్ ఎగ్రి గోల్డ్ అండి చాలా మంచిది అనమాట అంటే ఫాస్ట్ రికవరీ అంటే పంటని వేగంగా రికవరీ చేయడానికి ఉపయోగపడుతుంది తర్వాత వాతావరణ పరిస్థితుల నుంచి తట్టుకునేటట్టు చేస్తుంది పంట మీరు ఆలోచించండి ఒక 4-5 పొలాలు మడులు దగ్గర ఉంటే ఏదో ఒక మడి సేను పడిపోద్ది అరే అతను అంటాడు అనమాట మిగతా సేను ఏది పడలేదురా ఈ పక్క సేను అంతా పడిపోయిందిరా అంటాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ పక్క సేని ఆ పక్క మొక్క వడిలిపోయి ఉందని అర్థం అనమాట అందుకే పడిపోయింది ఆ గాలికి పడిపోయింది మిగతా అదంతా పడలేదే అంటే అది కొంచెం గట్టిగా ఉంది అంటే మీకు మొక్క దృఢంగా ఉంటే ఏ వాతావరణ పరిస్థితుల నుంచి కూడా తట్టుకునే శక్తి దానికి వస్తుంది కాబట్టి ఎగ్రి గోల్డ్ గాని వాడుకుంటే వాతావరణ పరిస్థితులు చిన్న చిన్న గాలి తుఫాన్ నుంచి మొక్క స్టాండ్ బైగా ఉండేటట్టు ఉపయోగపడుతుంది అంటే మొక్క దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు మొక్కకు తెగుళ్ళు రాకుండా కూడా ఉపయోగపడుతుంది అంటే ఇమ్యూనిటీ పవర్ మొక్కకి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు మొక్క మెటబాలిజం బాగా జరుగుతుంది అంటే సూర్యరశ్మి తీసి అంటే ఆకుపచ్చగా ఉండడానికి ఉపయోగపడుతుంది అందుకే మీరు ఎప్పుడైనా చూడండి ఒక మడిని జాగ్రత్తగా పక్కన పెట్టండి ఒక మడికి ఎగ్రి గోల్డ్ కొట్టండి అప్పుడు ఆ రెండింటికి మీకు తేడా కనిపించేస్తుంది అంటే ఇది ఆకుపచ్చగా పెరుగుద్ది ఇది అలా పెరగదు దాని అర్థం ఏంటి దీన్ని నువ్వు టానిక్ ఇచ్చావు ఏట టానిక్ ఎగ్రి గోల్డ్ అని టానిక్ ఇచ్చావు అంతే సింపుల్ రీజన్ ఓకే తర్వాత ఏంటంటే మీరు రైతులు తెలుస్తుంది మొక్కను కానీ ఇలా పీకి చూస్తే కిందన తెల్ల వేళ్ళు ఉంటాయండి తెల్ల వేళ్ళు చిగురులు ఉండే వేళ్ళు చూడండి మీకు ఈ పట్టణంలో కనిపిస్తుంది ఆ మొక్కల తాలూకా లైట్ తెల్లటి వేళ్ళు కనిపిస్తుంది అంటే ఆ తెల్లటి వేళ్ళని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది ఈ ఎగ్రి గోల్డ్ అనేది అనమాట అర్థమైంది అనుకుంటాను ఎగ్రి గోల్డ్ గురించి ఎగ్రి గోల్డ్ పంటని బాగా రికవరీ చేయడానికి మరియు వాతావరణ పరిస్థితులు తట్టుకోవడానికి మరియు వ్యాధి నిరోధకతను పెంచడానికి మరియు తన తాలూకా ఫోటోసింథసిస్ అంటే ఆకుపచ్చగా పెరగడానికి మరియు తెల్ల వేళ్ళు ఎక్కువగా అభివృద్ధి చెందరు తెల్ల వేళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో మొక్క ఆటోమేటిక్ గా ఏకదంగా పెరుగుద్ది అనమాట మరియు దానికి న్యూట్రిషన్స్ అంటే భూమి లోపటి నుంచి లవణాలని తీసుకునే శక్తిని పెంచుద్ది అనమాట ఓకే ఇన్ని రకాలుగా ఎగ్రి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది అయితే ఇది ఎలాగ యూజ్ చేయొచ్చండి ఎలాగ యూజ్ చేయొచ్చు అంటే బంగాళదుంప ఉల్లి క్యారెట్ జింజర్ లాంటివి ఉపయోగించుకోవచ్చు మరియు చెరుకు ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు ఉపయోగించుకోవచ్చు అయితే ఏ టైంలో యూజ్ చేయాలండి అని అడిగితే ఎనీ టైం మీరు ఏ టైంలో అయినా దీన్ని యూజ్ చేయొచ్చు ఏమండి టానిక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాం మనము యూజ్ చేసినా బాగానే ఉంటుంది నాదారుడు యూజ్ చేసినా బాగానే ఉంటుంది వాడు యూజ్ చేస్తే కొంచెం యాక్టివ్గా ఉంటాడు మనం యూజ్ చేస్తే ఇంకా బాగుంటాం కాబట్టి పంటకి ఏ టైంలో అయినా ఈ ఎగ్రి గోల్డ్ అనేది ఉపయోగించవచ్చు అది ఇది ఎలాగ ఉపయోగిస్తామండి అంటే మీరు స్ప్రేయింగ్ ట్యాంక్ ఉంది కదండి 15 లీటర్ ట్యాంక్ లో 20 గ్రాములు వేసి మనం యూజ్ చేసుకోవచ్చు అండి 15 లీటర్ ట్యాంక్ లో 20 గ్రాములు వేసి యూజ్ చేసుకోవచ్చు ఈ ఎగ్రి గోల్డ్ అనేది ఓకే మీకు అర్థమైంది అనుకుంటాను ఎగ్రి గోల్డ్ గురించి చెప్తాడు ఇక్కడ మనకి మాక్సిమం మొక్కజొన్న వరి చల్లుతారు కదా అవును దానికి మనం యూజ్ చేసుకుంటున్నాం అందుకే ఇది ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పిన 7 ప్రొడక్ట్లు చెప్తున్నాను ఆల్రెడీ 3 అయిపోయి ఇంకో 4 చెప్పేసిన వెంటనే నేను దానికి ఏం కావాలని చివరిలో నేను అన్ని చెప్తాను మళ్ళీ అన్ని కలిపి చెప్పేస్తాను ఒకేసారి ఓకేనా చూడండి మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది ఓకే పువ్వులు రాలకుండా పండు అమెరికా యొక్క పెంచుతుంది ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితులను పంటలకు నష్టాలను తగ్గిస్తుంది ఓకే మీకు ఇక్కడ నీట్ గా ఇంకా చాలా విషయాలతో ఉన్నది ఇది మనం క్రిమి సంహారక మందులతో కూడా కలుపుకోవచ్చు ఓకే కీటకాల వల్ల కలిగే నష్టాలకు వ్యతిరేకంగా కూడా బాగా ఇది పనిచేస్తుంది ఓకే రైట్ అండి ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చే అది ఏంటంటే
ఎగ్రీ నానోటెక్ అండి. ఎగ్రీ నానోటెక్ ఇది చాలా అద్భుతమైనది. ఎగ్రీ నానోటెక్ అనేది ఓకే, ఇది మెయిన్ మెయిన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మీకు తెలుసు భూమిలో 16 రకాల పోషకాలు ఉంటాయి కదండి, ఆ పోషకాలతో పాటు ఇంకొన్ని రకాల పోషకాలు ఉంటే మొక్క బాగా ఎదుగుద్ది. కానీ సాధారణంగా మనకుండే భూముల్లో ఈ 16 రకాల పోషకాలు ఉండడమే కష్టం. కాబట్టి ఇది ఏం చేస్తుంది నానోటెక్, మొక్కకి కావలసిన అన్ని పోషకాలను ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే భూమి యొక్క సారాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఏ రకమైన నేలలో కూడా వాడుకోవచ్చు, మీరు ఏ రకమైన నేలలోని వాడుకోవచ్చు. తర్వాత ఈ నానోటెక్ వాడితే ఏమవుతుంది అంటే మీరు అర్థం చేసుకోండి, మీకు చూడండి పిక్చర్ లో కనిపిస్తున్నట్టు మొక్క ఆకుపచ్చగా వెలగడానికి ఉపయోగపడుతుంది. మెయిన్ ఏంటంటే పంట యొక్క ఉత్పత్తిని పెంచుతుంది, భూమి యొక్క సారాన్ని కూడా పెంచుతుంది. ఏ రకమైన నేలలో వేసినా సరే భూమి సారాన్ని పెంచుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నేలలో భూమి కరెక్ట్ గా పంటదో అనుకున్నారనుకుంటది, దానికి నానోటెక్ వాడుకుంటే కంపల్సరిగా మంచి ఉత్పత్తి అనేది రావడం జరుగుతుంది. అంతే సింపుల్ ఏంటంటే భూమి యొక్క సారాన్ని పెంచడానికి, పంట యొక్క ఉత్పత్తి పెరగడానికి ఈ నానోటెక్ చాలా ఉపయోగపడుతుంది అని సింపుల్ గా చెప్పొచ్చు. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని నానో చిలిటెడ్ అంటారు, అంటే చాక్లెట్ లో చాక్లెట్ లాగా ఉంటది అన్నమాట. ఇది అది కొంచెం అది చూస్తే మీకు అర్థం అవుతుంది, నేను చెప్పినా మీకు అర్థం కాదు. సో ఇది అంత మంచిది. ఇది ఆవు పేడ గత్తం ఎందులైనా కలిపి చల్లుకోవచ్చు. 1 ఎకరాకి 1 కేజీ అండి, 1 ఎకరాకి 1 కేజీ అనేది మీరు చల్లుకోవచ్చు. ఇది 500 గ్రాము నుంచి ఒక 1.5 కేజీ నుంచి కేజీ చల్లుకోవచ్చు 1 ఎకరాకి అనమాట ఇది. ఓకే, సో ఇది ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆకులు అనేవి చూడండి, ఆకులు బాగా ఉత్పత్తి రావడానికి. తర్వాత మీరు ఫలాలు అంటే మీకు ఏమైనా దానిమ్మ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి బాగా ఉపయోగపడుతుంది. లేదా మంచి మనం వరికి దేనికి ఉపయోగపడుతుంది అంటే గింజ ఉత్పత్తికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే గింజ బరువు రావడానికి, మీకు వరి తాలూకు గింజ బరువు రావడానికి, గింజ షైనింగ్ రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది వరిలోనైతే. ఓకే, వరిలోనైతే గింజ ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది ఈ నానోటెక్ అనేది అన్నమాట. ఓకే అయిపోయింది. కమింగ్ బయో ఫంగిసైడ్ అండి, బయో ఫంగిసైడ్ అనేది ఏంటంటే మీకు తెలుసు చెరుకు అగ్గి తెగులు, తెగుళ్ళు వస్తాయి ఎక్కువగా. అంటే వరికి తెగులు వస్తుంది, చెరుకుకి తెగులు వస్తుంది, దేనికైనా తెగులు రావచ్చు. మీరు అంటారు సాధారణంగా ఇది ఫంగస్ తెగులు రా అంటారు అనమాట. అలాంటి తెగులు వచ్చిన తర్వాత వాడిన కంటే ముందే ఈ ఫంగిసైడ్ వాడేయాలండి. వచ్చిన తర్వాత వాడితే తగ్గుతుందండి, రాకముందే వాడితే పంటకి ఎటువంటి హాని జరగదు. కాబట్టి ఎప్పుడు కూడా తెగులు రాకముందు వాడటం మంచిది. వరి, గోధుమ లాంటి మరియు చెరకు ఈ మూడిటికి చాలా చాలా ఉపయోగం ఈ బయో ఫంగిసైడ్ అన్నది అనమాట. ఓకే, అందుకు మీరు వచ్చిన తర్వాత బాగా పంట అంతా నాశనం అయింది దీనికైతే వాడటం వేస్ట్ అండి. ఎందుకంటే పంట ఏదో 20% 30% జస్ట్ సోకింది అన్నప్పుడు ఇది కొట్టేయాలండి, ఇమీడియట్ గా రిలీఫ్ వచ్చేద్దండి. కానీ పంట సగం అయిపోయిన తర్వాత కొడితే మాత్రం మీకు అంత వేగం రిలీఫ్ రాదు. అందుకే నేనేమంటున్నానంటే మొదటే వాడటం మంచిదండి, అంటే ఫంగస్ రాకుండా ఉంటుంది అనమాట. బయో ఫంగిసైడ్ అంటే ఫంగస్ రాకుండా, మీకు ఏమైనా తెగులు రాకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది ఎలాగండి, 1 లీటర్ ట్యాంక్కి 2 నుంచి 3 గ్రాములు వాడాలి, లేదా 15 లీటర్ ట్యాంక్ లో చూసుకున్నట్లయితే మీరు కలిపి వాడుకోవచ్చు, లేదా డైరెక్ట్ భూమి కొట్టుకోవచ్చు, లేదా విత్తన శుద్ధి చేసుకొని కూడా వాడుకోవచ్చు ఈ బయో ఫంగిసైడ్ ని. అంటే విత్తనాలు మొదట నానబెడతారు కదండి, నానబెట్టేటప్పుడు కూడా బయో ఫంగిసైడ్ లో నానబెట్టేసి, అంటే ఆ నీటితో పాటు బయో ఫంగిసైడ్ కూడా నానబెట్టేసి దాన్ని మనం వేయొచ్చు అండి, అది దానికోసం అండి. ఓకే రైట్, లాస్ట్ అయిపోయిందండి. లాస్ట్ ఒక్కటే ఉంది, అది ఎగ్రీ మాస్ అండి. ఎగ్రీ మాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి ఇది ఇంపార్టెంట్ అంటే మీరు అన్నట్టు వరికి ఒక విధంగా ఇంపార్టెంటే, వరి కంటే ఎక్కువ మంచి ఉపయోగపడింది ఏంటంటే ఎవరైతే కాయగూరలు కానీ పళ్ళు కానీ పువ్వులు కానీ మొక్కలు ఉంటాయో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే టమాటో, బ్రింజాలు, వంగ ఇలాంటి కాయగూరల పంటలకు అన్నిటికి ఎగ్రీ మాస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత పత్తి పంట ఎవరికి ఉంటుందో, కాయగూర పంట ఎవరికి ఉంటుందో ఎగ్రీ మాస్ ఉపయోగపడుతుంది. ఏంటి ఉపయోగం అంటే మొక్క యొక్క క్వాలిటీని,
అంటే గింజ తాలూకా క్వాలిటీని, తర్వాత మొక్క ఉత్పత్తి పంట ఉత్పత్తిని పెంచుతుంది, దాంతో పాటుగా ఫ్లవర్ గాని మీరు ఏది తీసుకోండి దాని తాలూకా క్వాలిటీని పెంచుతుంది, క్వాంటిటీ అంటే నాలుగు కాయలు వచ్చిన దానికి ఏడు కాయలు రావడానికి చేస్తుంది అనమాట, తర్వాత సైజ్ కరెక్ట్ గా ఉండడానికి చేస్తుంది, తర్వాత షేప్ కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు టమాటా చూడండి షేప్ రెడ్డిష్ గా రావాలి, గుండ్రంగా ఉండాలన్నది ఉంటే దాన్ని అమ్ముడుపోతాయి. సో ఆ షేప్ కరెక్ట్ గా రావడానికి ఉపయోగపడుతుంది, కలర్ రావడానికి కూడా ఈ యొక్క బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎగ్రీ మాస్ అనేది. సో ఇది ఎక్కువగా దేనికి ఉపయోగపడుతుందో మీకు చెప్పాను, ఎక్కువగా కాటన్ దానికి ఉపయోగపడుతుందండి. సో మాక్సిమం ఏడు కూడా మీకు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఏడు కలిపి మీరు అన్నారు కదా ఏ పంటకి ఏది వాడాలండి సింపుల్ గా మాకు చెప్పండి అని అడిగారు కదా, దానికి మీకు చెప్పడం జరుగుతుందండి. ఏడు రకాలు మీకు చెప్పాను, ఏంటేంటి ఎగ్రీ 82 చెప్పానండి. 82 అనేది పంట యొక్క ఉత్పత్తి పెంచడానికి, మీకు తెలుసు ఫంగిసైడ్ అనేది తెగులు రాకుండా ఉండడానికి, రిమైనింగ్ ఉన్నటువంటి 5 కూడా అంటే పంట యొక్క ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. చాలా మందికి డౌట్ ఏంటంటే వరి ఉందండి వరికి ఏది వాడటం మంచిదండి, ఇది డౌట్. సో వరికి అయితే ఎక్కువగా ఎగ్రీ గోల్డ్ వాడొచ్చండి, నానోటెక్ వాడొచ్చు, ఎగ్రీ 82 వాడొచ్చు, గుర్తు పెట్టుకోండి ఎగ్రీ 82 వాడొచ్చు వరికి, గోల్డ్ వాడాలి అండ్ అనదర్ వన్ నానోటెక్ వాడొచ్చు ఓకే వరికి. ఇక మొక్కజొన్న తీసుకోండి, మొక్కజొన్నకి కూడా సేమ్ వాడొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మొక్కజొన్నకి బెటర్ ఏంటంటే ఎగ్రీ మాస్ వాడితే బెస్ట్, ఎగ్రీ మాస్ వాడటం అనేది మొక్కజొన్నకి చాలా మంచిది ఎగ్రీ గోల్డ్కు బదులుగా, రిమైనింగ్ రెండు కామనే ఓకే. దానికి తర్వాత ఎప్పుడు కూడాను ఎగ్రీ హ్యూమిక్ అనేది ఉంది, ఎగ్రీ హ్యూమిక్ అంటే భూమి యొక్క సారాన్ని పెంచడానికి మీరు ఏదైతే గత్తో జల్లుతున్నారో దాంతో పాటుగా ఎగ్రీ హ్యూమిక్ ని కూడా జల్లడం అనేది చాలా ఇంపార్టెంట్. తెగులు వచ్చినా రాకపోయినా ఫంగిసైడ్ ని వాడుకోండి ఎనఫ్. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చండి, క్లాస్ అయితే అయ్యింది, 7 ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, మీకు ఇక్కడ రావచ్చు సార్ తెగులు రాపోవడానికి కీటకాలు చచ్చిపోవడానికి అనేవి ఇక్కడ ఉండవు, ఎందుకంటే దానికి కెమికల్స్ వాడాలి. మన కంపెనీ ఏంటంటే కెమికల్స్ వాడే కంపెనీ కాదు, ఇది టోటల్ ఆయుర్వేద కంపెనీ, అంటే ప్రకృతిలో లభించే మొక్కల నుంచి తీసి దాన్ని బయో కెమికల్స్ వాడి సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా భూసారాన్ని పంట ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడేయడానికి ఈ కంపెనీ అనేది అండి. అందుకే ఈ కంపెనీ ప్రపంచంలో 30వ ర్యాంక్ లోకి వెళ్ళింది అనమాట, అంత పేరు వచ్చిన ఒక భారతదేశపు కంపెనీ ఇది. ఈ రోజు ప్రపంచంలో మంచి పేరున్న కంపెనీల్లో మన భారతదేశ కంపెనీ 30వ ర్యాంక్ లోకి వెళ్ళినటువంటి కంపెనీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంటే మీరు మాట్లాడొచ్చండి. బయోఫంగస్ ఉంది కదా.